ETV ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈరోజు కార్తీక బహుళ విద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం, కార్తీక శనివారం సందర్భంగా ఈరోజు 12 రాశుల వారు కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారు, అలాగే అర్ధాశ్రమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు, శని మహాదశ నడుస్తున్నటువంటి వారు, శని జాతక రీత్యా దుష్టస్థానాల్లో ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, నీచ స్థితి. ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, అలాగే బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో. ఈ రెండింటికి ఉన్నటువంటి ఉచ్చ స్థితి, అలాగే శుక్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి దిశ అంతర్దశల్లో యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా దక్కుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు, ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ రాశి వారు ఈ సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు తారసపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆర్థిక వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినా ఉపయోగపడుతుంది. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు, వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. జాప్యంతో కూడినటువంటి విజయాలు దగ్గర అవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు.
vrutilu abhirudhike chepate 20 karyakramalu aatankalni kaligistayi vidyalo abhirudhike chepate 20 vyavaharallo kuda jagratato kudina 20 nirnayalu tappansari ee roju mi adrusha sankhya 3 pasupu varnam tvaritagatini subhalni kaligistundi aatankalni dooram chestundi anukoola daivam aanjaneya swami ee roju ee rasi varu aanjaneya swamini darshinchi namaskarinchi poojinchadam dwara అభివృద్ధికే చెప్పేటటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను దూరం చేసుకోగలుగుతారు రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి విదేశీ సంబంధిత సంభాషణలు ఉపకరిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు కుటుంబ వ్యవహారాలు అనుకూలం ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తగ్గుతాయి అభివృద్ధికే చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాల్ని చకచక పూర్తి చేయగలుగుతారు గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు నత్తనడక కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చెప్పేటటువంటి కార్యక్రమాలు కూడా లభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం మహాకాళి ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమాది అర్చనాది కార్యక్రమాల ద్వారా పూజించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది ప్రాధాన్యత పెరుగుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలో కూడా చెప్పేటటువంటి కార్యక్రమాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో భీతి కూడా వెన్నంటి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు వ్యాపార ప్రయోజనాలకి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవి చూస్తారు ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం మహావిష్ణువుకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు అష్టమ చంద్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతను పెంచుతుంది వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది అదృశ్య సంఘటన గృహంలో చోటు చేసుకుంటే వ్యాపారపరమైనటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు శ్రమ అధికంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తేజ పరిస్థితులు తారసపడతాయి వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు వృత్తిలో అభివృద్ధికే చెప్పేటటువంటి కార్యక్రమాలు ఆటంకాలను కలిగిస్తాయి శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది
anukula deivam maha ganapati. Ee roju ee rasi varu maha ganapatini darshinchi namaskarinchi poojinchadam dwara vighnalu dooram avutayi. Aarogya parikshalu ee roju meeku meluni kaligistayi. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్సంబంధాలు పెంపొందింప చేసుకోగలుగుతారు శత్రువులు మిత్రులు అవుతారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు విద్యాపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి విదేశీ పెట్టుబడులు బాగా రాణిస్తాయి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ సాయంత్రం ఈ రాశి వారు ఈశ్వరుని దర్శించి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి శారీరక శ్రమ అధికమవుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు వ్యవహార దక్షత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఆనందకర వాతావరణాన్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది అనుకూల దైవం మహాకాళి ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి కుంకుమాది అర్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి లాభిస్తాయి ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు నమస్కారం ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన అమీబియాసిస్ సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం ఈ అమీబియాసిస్ అనేటువంటి దాని గురించి చాలామంది అంటూ ఉంటారు నాకు అమీబియాసిస్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు అయితే అమీబియాసిస్ అనేది నిజంగా ఏంటంటే ఒక రకమైనటువంటి సూక్ష్మజీవి వల్ల వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్ అమీబా అనేటువంటి పేరు చాలామంది వింటూ ఉంటారు కదా అందులో ఉండేటువంటి ఎంటమీబా హిస్టలేటికా అనేటువంటి ఒక క్రిమి వల్ల అంటే ఒక సూక్ష్మజీవి వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది ఈ అమీబియాసిస్కు కారణమైనటువంటి ఈ ఎంటమీబా హిస్టలేటికా అనేటువంటి ఈ సూక్ష్మజీవి మనకి ఆహారం ద్వారా కానీ నీటి ద్వారా కానీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటే కలుషితమైన ఆహారం కానీ నీరు కానీ తీసుకున్నప్పుడు మనలోకి ప్రవేశిస్తుంది అన్నమాట అలా ప్రవేశించినటువంటిది దాని సంతానాన్ని విపరీతంగా పెంచేసుకుని మనకి హాని కలిగించేటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది అటువంటప్పుడు మనకి పేగుల్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కాకుండా అజీర్ణం అనేటువంటి లక్షణం వస్తుంది విరేచనాలు అవి అవుతూ ఉంటాయి ఆ విరేచనాల్లో కొంత జిగురు పడటం అనేటువంటి లక్షణం కూడా వస్తుంది ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటాయి కొన్ని రోజులు మలబద్ధకం వస్తూ ఉంటుంది కొన్ని రోజులు బాగానే ఉంది అనుకుంటూ ఉంటాం అంటే మలబద్ధకం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది ఇటువంటి ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి ఆ మూలికలతోటి ఒక ఔషధం తయారు చేసుకుందాం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి మొట్టమొదటిది ప్రధానమైనటువంటిది ఏంటంటే కుటజ ఈ కుటజ అనేటువంటిది సంస్కృతం పేరు తెలుగులో చెప్పేటప్పుడు దీన్ని కొడిసపాల అంటాం ఈ కొడిసపాల గింజల్ని మన ఔషధంగా వాడుకుంటాం అన్నమాట
ఈ కొడిసపాలకి మనకి అంటే సంస్కృతంలో కుటచ అని చెప్పినట్టుగానే వృక్షశాస్త్ర పరిభాషలో హోలరైన యాంటీ డిసెంట్రిక్ అన్నది పేరు అన్నమాట అంటే యాంటీ డిసెంట్రిక్ అంటే ఈ డిసెంట్రీ లేదా అమీబియాసిస్ లో వచ్చేటువంటి విరేచనాలను తగ్గించేటువంటి గుణం ఉంది అనేటువంటిది దీని పేరులోనే ఉంటుంది అంటే అంత మంచి గుణం కలిగి ఉండటం వల్ల ఆ గుణాన్నే దీనికి ఒక పేరుగా పెట్టారన్నమాట ఈ కొడిసపాల గింజల్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఈ గింజలకి 800 మిల్లీలీటర్ల పరిమాణంలో నీరు చేర్చి దాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచాలి అలా ఎంతసేపు కాచాలంటే ఈ 800 మిల్లీలీటర్ల నీరు బాగా ఇగిరి కేవలం 200 మిల్లీలీటర్లు అంటే నాలుగో వంతు మాత్రమే మిగిలేంత వరకు దాన్ని కాచుకోవాలి అలా కషాయాన్ని కాచిన తర్వాత వడపోసి ఉంచుకొని పక్కన పెట్టుంచుకోండి మిగతా అంటే ఈ చేయాల్సినటువంటి విధానం గురించి మళ్ళీ చెప్పుకుందాం ఆయన ప్రేమ అంత గొప్పది నిజానికి ఆయన్ని పట్టడానికి ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో కానీ పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో అంటారు దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాతన పటూని చేసేతిహాస సంతస్మణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు అమ్మా లోకంలో వేదం కాని స్మృతి కాని పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో నీ దర్శనం చేయించలేదు దామోదరలీల యందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం నిరతిశయ ప్రేమతో ఏమిటి రెండు అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సీవించుకుంటూ వెళ్ళిపోయిందంతే భగవంతుడు ఇంత గొప్పవాడా నాకు వశుడవుతాడా అన్న భయం కాదు ఆయన ప్రేమైకమూర్తి ఆయన ఇక్కడే ఉన్నాడండి అసలు ఆయన లేని నేనెక్కడున్నాను నాకు దగ్గరగా ఉన్నవాడు అంటూ ఉంటే ఆయన ఒక్కడే ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడెవరో వాడికి ఆయన వశుడవుతాడు భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడు ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా స్మరించిన నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది అది దామోదర తత్వము కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు కర్మత జడం అంటారు రమణ మహర్షి మీరు చూడండి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని నమ్మకం కాదు సత్యనారాయణ వ్రతం చూస్తున్నప్పుడు ఒక్కొక్కడు తాదాత్మ్యతతో మానసికంగా చేస్తుంటాడు వాడి కొడుకు ఉద్యోగం వస్తుంది ఇంటికి వెళ్ళేప్పటికి మనసు ప్రధానం నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు సాధనాలు ఉపచారాలు అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపతయే నమః ఓం నిధనపదాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు ఈశ్వరుడి సృష్టిలోది ఆ పువ్వు నువ్వు కొత్తగా తేలేదు ఈశ్వరుడే తీసుకొచ్చాడు ఈశ్వరుడు ఈశ్వరునిది కానిది నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే ఆయన సృష్టిలోనివి ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటుంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు చూడండి లోకంలో ఓ మర్యాద ఉంటుంది అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్రపొంగలు పెడుతుంది కొడుక్కి మడిబట్టతో ఉంటుంది ఇంకాను తినంటుంది వాడు రెండు బాదం పప్పులు రెండు కిస్మిస్ పళ్ళు రెండు జీడిపప్పులు ఏరుకుని తిని రెండు ముద్దలు తిని అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు అమ్మ ఇంత ముఖం చేసుకుంటుంది బాగుందా నాన్న తిను అంటే అమ్మ బా తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది వాడు అమ్మ నువ్వు తిను అంటాడు ఇంకా నాన్నగారు తినలేదు నువ్వు తిను అంటే కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్ర పొంగలి అందుకుని తింటుంది అమ్మ బాగుంది కదూ అంటాడు చాలా బాగుంది నాన్న అంటుంది అమ్మ ఇంకొంచెం తింటావా అంటాడు వద్దు నాన్న నువ్వు తిను అంటుంది భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది ఏమండి ఇవాళ వాడు చక్ర పొంగలు బాగుందని పాపం నాకు పెట్టాడండి పెట్టి వాడు తిన్నాడండి పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకునిచ్చాడండి
చక్ర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్ర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్ర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే, ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమభక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది? ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరం ఆవాహయామి అన్నట్లే త్రయంబకం ఆవాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. మూడు కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. కుర్తాలాల్చి వేసుకున్న నా కొడుకే, సంధ్యావందనం చేసుకోవడానికి పట్టుపంచ కట్టుకున్నా నా కొడుకే. ఆ పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదా పద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. నీకు చదువు ఇవ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది, నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి అయి నీ ముందు కూర్చుంటుంది, నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. తత్వత వస్తువునందు మార్పు లేదు. ఇది తెలుసుకోవడం త్రయంబక స్వరూపాన్ని దామోదర స్వరూపాన్ని సమాన బుద్ధితో ఆరాధిస్తూ దీపాన్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేయడం. ఆ దీపం కేవలము జ్యోతి. నిన్న మీతో మనవి చేసిన ఉపనిషత్తు అంటుంది, ఏకో దేవ సర్వభూతీషు గూఢ సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస అంటుంది. అసలు పరమేశ్వరుడికి రూపమే లేదు, నిర్గుణుడు నిర్జనుడు. ఆయన నిష్కళంకంగా నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం. అటువంటి వాడు మనకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడం కోసం వారి మాంసనేత్రానికి దర్శనమవ్వడానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపము కాదు, నా అసలు స్వరూపము వ్యాపకత్వము అంతటా నిండి నిబిడీకృతమైపోయానంటే ఆయన కానిదేం లేదు. అందుకే ప్రహ్లాదుడు ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు గదికి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నువ్వు వింటే ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు విష్ణువు అంటా ఏమిటి? వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయాడు నాన్న అన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా అని విష్ణు అన్నాడు. వస్తాడు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి, కానీ అది ప్రసన్న స్వరూపంగా కుదరదు. ఎందుకని బ్రహ్మగారికి బ్రహ్మగారి హిరణ్యకశిపుడికి మాటిచ్చాడు, నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నిలబడతాయి. నువ్వు గాలిని కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాణాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అగ్నిలో నీటిలో నేల మీద పైన ఆకాశంలో ఇంట్లో బయట అస్త్రం చేత శస్త్రం చేత ప్రాణం ఉన్న దాంతో ప్రాణం లేని దాంతో మృగం చేత నరుడి చేత దేవత చేత యక్షుడి చేత గంధర్వుడి చేత కిందిల కింపురుషుల చేత నేను మరణించకూడదు తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అటు బ్రహ్మగారి మాట నిలబడాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబడాలి. అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడు లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని నిరూపించడానికి ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది. ఆ రోజు పోతన గారు అన్నారు, మహానుభావుడు
హరి సర్వాకృతులను కలండనచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనచు దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దల్చనచ్చుటుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. ఒక పెద్ద నారసింహమైంది బ్రహ్మాండం, స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేశాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం, ఉన్నాడు ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్ననాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణుస్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. నీ మనసన్న పద్మాన్ని భగవంతుని దగ్గర పెట్టావా చెప్పు, చెప్తే నీ వెంట ఆయన పడతాడంట. ఆ మనోపద్మమును ఉంచడం నీకొచ్చా, ఆ రావణం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం. ఈ అమీబియాసిస్ సమస్య ఏంటంటే శరీరంలో ఒకసారి ఈ అమీబా కనుక ప్రవేశించినట్టయితే అది తొందరగా మనం వదిలిపెట్టదు. అలా ఎప్పుడు అంటే ఎన్ని మందులు వాడుతున్నా సరే శరీరంలో ఎక్కడో ఒకటి అది కూర్చుని మళ్ళీ మళ్ళీ బాధిస్తూ ఉంటుంది. అలాగే ఈ అమీబియాసిస్ని సక్రమంగా టైంకి కనుక ట్రీట్మెంట్ చేసుకోకపోయినట్టయితే అది లివర్లోకి ప్రవేశించి లివర్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు అంటే హెపటైటిస్ లాంటి సమస్య రావడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అందుకని అశ్రద్ధ చేయకుండా ఈ అంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ట్రీట్ చేసుకోవాలి. అలాగే ఇది రాకుండా ఉండడానికి ఎప్పుడూ కూడా ఏంటంటే పరిశుభ్రంగా ఉండేటువంటి ఆహారము, పరిశుభ్రంగా ఉండేటువంటి నీరు కనుక తీసుకుంటున్నట్టయితే అసలు మనలోకి ఈ అమీబియాసిస్ అనేటువంటిది ప్రవేశించదు. మనం ఇందాక ఈ అమీబియాసిస్ కోసం ఒక ఔషధాన్ని తయారు చేసుకోవడానికి కషాయాన్ని తయారు చేసి పెట్టుకుంటున్నాం కదా, దాంట్లో మనం వేసుకోవాల్సినటువంటి ఇంకొక ద్రవ్యం ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి అనేటువంటిది చాలా చేదుగా ఉండేటువంటి ఔషధం. ఇది అమీబియాసిస్లో ఉండేటువంటి ఆ జీవిని నాశనం చేయడంలోనూ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ జీవి లివర్లోకి ప్రవేశించకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కటుక రోహిణిని మెత్తటి చూర్ణంలాగా చేసేసి సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో కటుక రోహిణి చూర్ణాన్ని తీసుకుని మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి కషాయంలో దీన్ని కూడా కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. అలా ఎంతసేపు కలుపుతూ ఉండాలంటే ఈ ఔషధం బాగా చిక్కగా మాత్ర తయారు చేసుకోవడానికి వీలుగా ఒక ముద్దలాగా తయారవ్వాలన్నమాట. అలాగ ముద్దలాగా అయిపోయిన తర్వాత ఈ ఔషధాన్ని తీసుకుని చిన్న చిన్న మాత్రలు అంటే ఒక సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో మాత్రలాగా చేసుకుని దాన్ని నీడలో ఎండబెట్టి ఉంచుకోవాలి. అలా ఎండబెట్టుకున్నటువంటి మాత్రలను ఒక గాజు సీసాలో పోసి గట్టిగా మూత పెట్టి ఉంచుకొని ఈ మాత్రలని 2 ఉదయం 2 మధ్యాహ్నం 2 సాయంత్రం 2 అలా 3 పూట్ల 2 మాత్రలు కనుక తీసుకుంటున్నట్టయితే ఈ అమీబియాసిస్ సమస్యని పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధాన సూత్రాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్య సాధకుడు, కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి శని అనుగ్రహానికి శనివారం నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. శనివారం నాడు గోధుమ పిండిని తడిపి ఉండలుగా చేసి జలచరాలకు ఆహారంగా వేసినట్లయితే శని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. శనివారం నాడు ఇనుప వస్తువులు, నువ్వుల నూనె, నల్ల ఆవాలు, ఆవ నూనె ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామివారి విగ్రహం దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ పోసి విగ్రహానికి పశ్చిమ దిక్కు వైపు దీపాన్ని వెలిగించినట్లయితే కనుక శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శని దోషాలను తొలగింపజేసుకోవటానికి కార్తీక శనివారం మరింత ప్రశస్తమైంది. కనుక కార్తీక శనివారం నాడు ప్రత్యేకంగా విష్ణువు ఆలయాలను సందర్శించడం ద్వారా, వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను సందర్శించి వెంకటేశ్వర స్వామివారికి ఆవు నెయ్యితో 5 వత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా కార్తీక శనివారం నాడు విష్ణువు ఆలయంలో
సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం చేయటం ద్వారా కూడా జీవితంలో శని దోషాలను తొలగింపజేసుకుని సర్వ కార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా కార్తీక శనివారం నాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి సుగంధ ద్రవ్యాలు లేదా చెరకు రసంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి. అలాగే తెల్లటి అన్నంలో నల్లటి నువ్వులు కలిపి శనికి నివేదన చేయటం ద్వారా కూడా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా శనివారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్లే ప్రదక్షిణలు చేయటం ద్వారా రావి చెట్టు మొదట్లో నీటిని పోసి అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా కూడా శని యొక్క అనుకూలతను పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. శనివారం నాడు కోతులకు ఆహారం వేయటం ద్వారా పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ముందు 5 వత్తుల దీపాన్ని వెలిగించి అరటి పండును నివేదన చేయటం ద్వారా కూడా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శనివారం కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా పరమేశ్వర ఆలయానికి వెళ్ళి ప్రదోష సమయంలో పరమేశ్వర ఆలయంలో దీపాన్ని వెలిగించటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను పొందటానికి కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కార్తీక శనివారం నాడు శివాలయంలో ఉన్నటువంటి ఆకాశ దీపాన్ని దర్శించి దానికి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు కార్తీక మాస సందర్భంగా పటిక పంచదార కలిపి శివుడికి అభిషేకం చేయటం ద్వారా నల్లటి ఒత్తితో నువ్వుల నూనె వేసి శని విగ్రహం ముందు దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు అరటి ఆకులో పెరుగన్నం ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా శనికి నేరేడు పండు నల్ల నువ్వులు నివేదన చేసి అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో శనివారం నాడు మర్రి చెట్టు రావి చెట్టు ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా శివాలయాలను సందర్శించటం ద్వారా అదేవిధంగా హనుమంతుడి ఆలయాలను దర్శనం చేసుకోవటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి ఉద్యోగం లేనటువంటి వారికి చక్కటి జీవనోపాధి లభించటానికి అవకాశం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. పుష్యమి నక్షత్రం ప్రథమ పాదాన్ని పరిశీలన చేస్తే పండిత శాస్త్ర అర్థవిత్, శాస్త్రజ్ఞానం తెలిసిన వారు పండితులు. విశేషమైనటువంటి ఈ పాండిత్య యోగం ఎక్కడి నుంచి వస్తోంది పుష్యమి నక్షత్రానికి? ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవగురువైనటువంటి బృహస్పతి ఈ నక్షత్రానికి అధిష్టాన దైవంగా వ్యవహరిస్తున్నారు. బృహస్పతి ప్రథమం జాయమాన తిష్యన్నక్షత్రమభిసంబభూవ. తిష్య అనేటటువంటి పేరు పుష్యమి నక్షత్రానికి ఉన్నది. తిష్య అన్న పుష్యమి అన్న బలము అని అర్థం. పరిపూర్ణమైనటువంటి విద్యాయోగాన్ని జ్ఞానాన్ని అర్థాన్ని ప్రసాదించే నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి విశేషమైన ప్రజ్ఞ పాఠవాలుంటాయి. సమయస్ఫూర్తి విశేషంగా ఉంటుంది, జ్ఞానం అధికంగా ఉంటుంది. మంచివారెవరు చెడ్డవారెవరు, విచక్షణ జ్ఞానం ఉంటుంది. హంసకి పాలు నీరు వేరు చేసేటటువంటి తత్వం ఎలా అయితే ఉంటుందో పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మంచి చెడు ఈ రెండింటిని విభజించి చూడగలిగేటటువంటి గొప్ప జ్ఞానం ఉంటుంది. ప్రథమ పాదంలో జన్మించిన వారి యొక్క ఫలితాలను పరిశీలిస్తే వ్యవసాయము యందు ప్రీతి ఇష్టత, ప్రకృతిని ఆరాధించుట, చెట్లు వనములు అలాగే ప్రకృతి పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూచేటటువంటి ఇష్టత ఉంటుంది వాళ్ళకి. అంటే వీటన్నిటినీ చూడాలి, వీటితో ఉండాలి, అందమైనటువంటి కుటుంబ వాతావరణం అలాగే గృహ వాతావరణం, గృహముల యొక్క పరిసరాలు, ఎక్కువగా తీర్థయాత్రలు చేయటం, ప్రతిదాన్ని కూడా అందంగా అలంకరించుకునే శక్తి ఉంటుంది వీళ్ళల్లో. అలాగే మాట కూడా పొదుపు ఉంటుంది. అందరిలాగా మాట్లాడటం వీళ్ళకి ఇష్టం ఉండదు. మాట్లాడితే దాంతో విశేషమైనటువంటి శక్తి, ప్రజ్ఞ, పాఠవాలు, జ్ఞానము, సంస్కారము
ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఆచార సాంప్రదాయాలు విశేషంగా ఉంటాయి. నక్షత్రానికి అధిష్టాన దైవం బృహస్పతి, దశానాథుడు శని. శని అయినప్పటికీ కూడా బద్ధకం ఉండదు. మొదటి పాదంలో విశేషంగా గమనించాల్సింది రాజయోగపు లక్షణాలు, రాజయోగపు ప్రభావం, గౌరవము, ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి. అలాగే వృక్షములంటే ఇష్టత కలిగి పెద్దవారితో స్నేహము చేయటము, పండితులతో చర్చాగోష్ఠిలో పాల్గొనటము, జాగ్రత్త పడటము, సహనశీలత్వము, ఊహాశక్తి, ధన సంపద వాటిని వినియోగించుకోవటం విశేషంగా కనపడుతుంది. అలాగే వీళ్ళకి వింతైన అనుభవాలు ఉంటాయండి. వీరికి ఎదురయ్యేటటువంటి జ్ఞానము ఏదన్నా చదివినా, ఎవరితో మాట్లాడినా, వాళ్ళు చేసే పనుల్లో మనందరికీ అర్థం కానటువంటి కొన్ని కొత్త విశేషాలు అర్థమవుతాయి. న్యూటన్కి యాపిల్ పండు ఎందుకు కలిగినటువంటి భావన ఏ విధంగా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమకూర్చిందో, అలాగే వీళ్ళల్లో తెలియనటువంటి ఒక విజ్ఞాన శక్తి దాగి ఉంటుంది. వీళ్ళకి వింతైనటువంటి అనుభవాలు, విశేషమైనటువంటి దైవశక్తి అపారంగా ఉంటుంది, ధైర్యం బాగా ఉంటుంది. సూర్యభగవానుడి యొక్క అంశ కాబట్టి ఇది భూపాంశ కనుక భూపాంశ అనగానే సూర్యుడి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి వారితో ఎక్కువగా స్నేహాన్ని చేస్తారు. సింహంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాలతో అనుసంధానమై వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నక్షత్ర జాతకులకి వీళ్ళకి ఎక్కువగా మైత్రీ బంధం ఏర్పడుతూ ఉంటుంది, కలిసి వస్తూ ఉంటుంది. జన్మరాశ్యాధిపతి చంద్రభగవానుడు కాబట్టి శుద్ధమైన మనసుకలే ఉంటారు. లోపలొకటి బయటొకటి చెప్పటం అసలు వీళ్ళకి చేతకాదు. పరిపూర్ణమైన నిండు మనసుతో మాట్లాడతారు. ఏది మాట్లాడినా ధైర్యంగా ఉంటారు. ఎన్ని మాట్లాడినా శక్తి ఉంటుంది. విశేషమైనటువంటి సంస్థలలో అధికారికమైనటువంటి పదవులతో అలరారుతూ ఉంటారు. దేశ విదేశముల యందు ఖ్యాతి ఉంటుంది. డబ్బుని కూడబెట్టడంలో వీరిని చూచే నేర్చుకోవాలి. కుటుంబ వాతావరణం, అలాగే సహధర్మచర్యం, పిల్లలు, ఇవన్నీ సమకూర్చుకునేటటువంటి బుద్ధి, ముందుచూపు, దూరదృష్టి ఇవన్నీ కలిగి ఉంటారు. వ్యాపార దక్షత, మంచి తెలివితేటలు, యుక్తిగా ప్రవర్తించడం, తన గౌరవాన్ని తానే సృష్టించుకోవటం, సృజనాత్మకత కలిగినటువంటి విశేషమైన లక్షణాలు కలిగి ఉన్నారు. అలాగే అదృష్టవారం ఆదివారం, అదృష్ట రంగు ఎరుపు. ఆరాధ్య దైవం సూర్యభగవానుడు, ఉపాసనా దైవం దేవగురువైనటువంటి బృహస్పతి, ఈశ్వర ఆరాధన ఎంతగానో రక్షిస్తాయి. రేపటి శుభమస్త కార్యక్రమంలో పుష్యమే నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారి స్వరూప స్వభావ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. జ్వరం వచ్చిన తర్వాత నీరసం తగ్గటానికి సూర్యఛేదన ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత విపరీతమైన నీరసం ఆవరిస్తుంది. ఈ నీరసం తగ్గి రోజువారీ కార్యకలాపాలు కొనసాగించటానికి శక్తిని పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపానీయాలు, పండ్లు స్వీకరించటంతో పాటు సూర్యఛేదన వంటి ప్రాణాయామ సాధన వల్ల నీరసం తగ్గుముఖం పడుతుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చిన్ముద్రను ఎడమ చేతితో ప్రదర్శించాలి. గాలి కాసేపు బంధించి ఉంచి ముక్కు ఎడమ రంధ్రంతో గాలిని వదలాలి. ఈ సూర్యఛేదన ప్రాణాయామాన్ని 10 నుంచి 12 సార్లు పునరావృతం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు శివప్రీతికరమైనటువంటి ఈ యొక్క మాసంలో రాశి ఫలితాన్ని అనుసరించి రాశుల ఫలితంగా ఏ రాశి వారు ఏ విధంగా శివపరమాత్మను ఏ పూలతో అర్చిస్తే ఎటువంటి శుభతత్వం వచ్చి తీరుతుందో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు రాశుల ఫలితాన్ని అనుసరించి తులారాశివారు శివార్చన గనక
ఈ కార్తీక మాసంలో ఆచరించినట్లయితే తప్పనిసరిగా తండ్రి యొక్క సహకారం లభ్యపడుతుంది. కార్యరంగంలో ఉన్నతమైనటువంటి స్థితి, సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, సంపద ఇవన్నీ కూడాను శుభాలుగా చక్కటి సత్ఫలితాల్ని ప్రసాదిస్తాయి అని చెప్పవచ్చు. వీరు తప్పనిసరిగా జిల్లేడు పూలతో ఆ ఆశుతోషుణ్ణి పూజ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు అనేటువంటి విశేషం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఈ రాశివారు. ఇక వృశ్చిక రాశివారు, ఈ రాశి జాతకులకు శివారాధన వల్ల చక్కటి యోగవంతమైనటువంటి జీవితంతో పాటుగా తండ్రి ఆశీస్సులు, వారసత్వ సంపద, భౌతికంగా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కూడాను సిద్ధిస్తాయి. ఆ పంచముఖ పరమేశ్వరునికి అభిషేకార్చనతో పాటుగా వీరు సెమీ పుష్పాలు పరమేశ్వరునికి సమర్పించాలి నిత్యం కూడా. ఇలా గనక చేసినట్లయితే శతవిధాల అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ఈ రాశివారు తమ జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశివారు శివార్చన చేయటం వల్ల ఆకస్మికంగా సమస్యల నుండి విముక్తి పొందటం, అనేక మానసిక రుగ్మతల నుంచి బయలుపడటం, స్పర్ధలు లేని జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఆయుర్దాయం కూడా పెరిగి తీరుతుంది. ఈ రాశివారు తప్పనిసరిగా బిల్వ పత్రాలు, గన్నేరు పూలతో ఆ పరమేశ్వరుణ్ణి ఈ కార్తీక మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడాను నిత్యం కూడా అభిషేకార్చనతో పాటు ఈ యొక్క పూలతో అర్చన చేయటం శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాడు పరమేశ్వరుడు అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అలాగే మకర రాశి వారు శివ పూజతో వివిధ రకాలైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంది. అనేక అరిష్టాల నుంచి రక్షణ చేకూరుతుంది. శుభలక్షణమైనటువంటి వైవాహిక జీవితం, కోరిన జీవిత భాగస్వామ్య ప్రాప్తి, ఆర్థిక ఉన్నతి ఇవన్నీ కూడాను ప్రాప్తిస్తాయి. అయితే ఈ మకర రాశి వారు పరమేశ్వర అభిషేకంతో పాటుగా జిల్లేడు పూలు, నల్ల కలువలు, ఉమ్మెత్త పూలతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చన చేయాలి. ఈ విధంగా అర్చన చేసినట్లయితే మకర రాశి వారికి వివిధ రకాలైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో కూడినటువంటి విశిష్టవంతమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఉన్నతమైనటువంటి స్థితి కలిగి తీరుతుంది సుమా. అలాగే కుంభరాశి వారు ఉన్నారు. ఈ కుంభరాశి వారు శివ పూజ చేసినట్లయితే అంతఃశత్రువుల యొక్క ప్రభావం నుంచి రక్షింపబడతారు. వీరి జీవితంలో శత్రువులు అనేటువంటి వారు లేకుండా చేసుకోవడానికి ఈ కార్తీక మాసం చాలా బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా అనేక రోగాలు, రుగ్మతల నుండి వీరికి విముక్తి కూడా కలుగుతుంది. దుఃఖభరితమైనటువంటి జీవితం తొలగిపోయి సుఖప్రదమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఈ కార్తీక మాసంలో శివపరమాత్మను అభిషేకించటం, అర్చన చేయటం వలన సంప్రాప్తిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ రాశివారు తప్పనిసరిగా జిల్లేడు, నల్ల కలువ, ఉమ్మెత్త పూలతో శివార్చన చేయటం మాత్రం మరువకూడదు ఈ కార్తీక పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా. అలాగే ఇప్పుడు మీనరాశి వారి యొక్క ఫలితాన్ని చూసినట్లయితే ఈ రాశివారు పరమేశ్వర ఆరాధన చేయటం వల్ల శ్రేష్టవంతమైనటువంటి బుద్ధి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం బలపడుతుంది, అనుకూలత, సంతాన వృద్ధి, విద్యాప్రాప్తి,
మొదలైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. వీరు తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడాను బిల్వపత్రాలు, గన్నేరు పూలు ఈ రెండిటితో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి తీరాల్సిందే. విశిష్టవంతమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆ శివాజ్ఞ అనుక్షణం కూడా ఈ రాసుల వారిపై తమ దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. జ్వరం తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే నీరసం తగ్గించుకోవటానికి షణ్ముఖి ముద్ర కూడా ఉపకరిస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని రెండు చేతుల వేళ్లతో కళ్ళు, చెవులు, నోటిని మూయాలి. ఈ స్థితిలో గాలిని ఉదరం నిండా గాలి పీల్చుకొని తలను ముందుకు వంచి కుంభించాలి. ఈ షణ్ముఖి ముద్ర సాధన వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. షణ్ముఖి ముద్రను అవలంబించటం వల్ల ఇతర రోగకారక పరిస్థితుల అనంతరం వచ్చే నీరసం తగ్గుముఖం పడుతుంది.